శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆజర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మీద షేర్ చేసుకుంటుంది మనం భోగి రోజు ఏ రకంగా పూజను చేసుకోవాలి, భోగి అనేది ఏ రకంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే మీరు ఛానల్ చూస్తున్నారు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విధంగా ఈ భోగి రోజు అమావాస్యతో వచ్చింది కదండి, సో సామెత అనేది ఉండేదండి, అది కూడా మీకు చెప్తున్నాను నేను. ఏంటి అంటే సిరిగల పండగ చీకట్లో వస్తుంది అని అంటారండి. సో పెద్దలు అప్పట్లో సామెతలు ఇలా చెప్పేవారు అనే మాటలండి ఇవి. ఆ రోజు మన పూజ అనేది ఏ రకంగా చేసుకోవాలని చెప్తున్నాను. చాలామంది ఆ రోజు ఏంటంటే కళ్యాణాలను చేయించుకుంటారు. కళ్యాణం అయిపోయిన వాళ్ళు కూడా కళ్యాణం అనేది కట్టుకొని కళ్యాణంలో కూర్చుంటారండి. సో కళ్యాణం కావాలి చాలా సంవత్సరాల నుండి కొంతమంది ఉంటారు కదండి, వయసులు పెరిగిపోతూ ఉంటే. సో అలాంటి వాళ్ళు కూడా కళ్యాణాలు కట్టుకుంటారండి. సో కళ్యాణం అనేది కళ్యాణంలో కూర్చుంటారు, అంటే కళ్యాణంలో కూర్చోడం అంటే అమ్మవారి యొక్క కళ్యాణం అనేది వీక్షిస్తారంటే చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ కళ్యాణం కూడా కొంత డబ్బులు కూడా కడుతూ ఉంటారండి. ఇప్పుడు సీతారాముల కళ్యాణం ఎలా కట్టుకుంటే ఎలా చూస్తే మన నెక్స్ట్ వచ్చిన ఇయర్కి మ్యారేజ్ అవుతుంది అనేది అలా అంటారు. సో అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చే భోగి రోజు చేసే అమ్మవారి గోదాదేవి కళ్యాణం రోజు కూడా మన అమ్మవారి యొక్క కళ్యాణం వీక్షిస్తున్నా కూడా చూసినా కూడా కనీసం దర్శనం చేసుకున్నా కూడా అది అంటే కళ్యాణం అంతా చూస్తూ ఉండాలండి కంపల్సరీగా. సో అలాంటి వాళ్ళకి కూడా కళ్యాణం జరుగుతుందని చాలామంది నమ్మకాలండి. సో చాలామంది కళ్యాణాలు కూడా కడతారు. ఆ రోజు గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది. ఏ అమ్మ విష్ణు ఆలయంలో కానీ వెంకటరమతి గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటారండి. అదొక కనీసం ఒక దర్శనమైనా చేసుకోండి. చాలామంది ఆ రోజు కొత్త బట్టలు కూడా వేసుకుంటూ ఉంటారు. సో కొత్త బట్టలు వేసుకుని చిన్న పసుపు బొట్టు పెట్టి సో అమ్మవారికి దండం పెట్టుకుని బట్ట అనేది వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఆ రోజు మనం అమావాస్య కూడుకుంది కాబట్టి లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలండి. సో సాయంత్రం లక్ష్మీ పూజ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. సో పండగతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య, సో లక్ష్మీ పూజ అనేది వదలొద్దు. అదేవిధంగా ఈ రోజు మనం భోగి రోజు ఉదయాన్నే లభిస్తాం కాబట్టి సో మనం చాలామంది భోగి మంటలు కూడా వేస్తారు. ఆ భోగి మంటల్లో ఏంటి అంటే పాత సామాన్ అనేవి ఉంటాయి కదా మన ఇంట్లో, పాత కలప అంటే కలపకు సంబంధించిన వస్తువు మాత్రమే వేయాలని, ప్లాస్టిక్లు గట్టా ఏమీ వేయకూడదు, దానివల్ల మనకే హాని అనేది కలుగుతుంది. సో దానికి సంబంధించి కలపకు సంబంధించి చేయరు కానీ ఏదైనా చెక్క మొక్కలు కానీ చాలా సంవత్సరాలు కొద్ది మీ దగ్గర ఉంటే అలాంటి మొక్కలు కూడా వేస్తే మనకి ఇంట్లో నన్ను దరిద్రం అనేది పోతుందని పెద్దవాళ్ళు అంటారండి. ఇవి చాలా మాటలు పెద్ద మాటలండి. సో పాత సామాన్ ఏమైనా వేస్తే మనకి మంచి అనేది జరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి సామాన్ని సమకూర్చుకోండి. ఆ భోగి మంట వేసేటప్పుడు కూడా చాలా మనం మంచిగా వేయాలి. అంటే ఎక్కడైతే మంట అనేది వేస్తారో అక్కడ అనేది మనం రంగు వాళ్ళతో అంటే కలర్స్ ముగ్గు అనేది వేసి చుట్టూ ఒక బార్డర్లా పెట్టి ఆ మధ్యలోనేమొచ్చి మంటలు పెద్ద పెద్ద కర్రలు అనేవి పెట్టుకుంటారు. సో కర్రలు పెట్టేటప్పుడు సో ఇప్పుడు మనం దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ పెట్రోలు డీజిల్స్ ఇలాంటివి వేసి చాలామంది వెలిగిస్తూ ఉంటారండి. అలా వెలిగించకూడదు. మన స్టార్టింగ్ అనేది ఎలా వెలిగించాలి అంటే ముద్ద కర్పూరం కానీ పెట్టి మనం దానిని వెలిగించుకోవాలి. తర్వాత మనం నెయ్యి అనేది కొంచెం వరకు మనం పోయాలి. నెయ్యితో వెలిగిస్తే చాలా చాలా మంచిది. కర్రలతో మనం రకరకాల కర్రలు కానీ వీరులు కానీ 20 వేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ భోగి చాలా మీరు పల్లెటూరులో చూసేటట్టుగా ఆ భోగి మంట మీద కూడా బకెట్లతో వాటర్లు పెట్టి పిల్లలకి పోసుకోవడం పెద్దలు కూడా పోసుకోవడం అనేది చేస్తూ ఉంటారండి. ఆ భోగి మీద మంటల మీద వాటర్ నీళ్ళు అనేవి వేడి చేసుకుని సో స్నానాలు అనేవి చేశారు. సో మేము ఒక సంవత్సరం అయితే అలా చేసామండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది మా అత్తవారింటి దగ్గర మా బావగారు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బాగా చేశారు. సో నాకు బాగా నచ్చేది. ఇప్పటికీ మర్చిపోలేను నేను భోగి మంటల మీద బకెట్లతో పెట్టి సో వాటర్ తెస్తూ ఉండడం. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్క పక్కనే మా ఇంటి పక్కన మంట వేసేవారు. చాలా బాగుంది ఆ సంవత్సరం మట్టిగా. ఈ ఇయర్ ఎలా జరుగుతుందో చూడాలి. మరి చేయడం కూడా చాలా మంచి ఇంటికి ఒంటికి కూడా చాలా మంచి ఆరోగ్యమైనది వస్తుంది అంటారండి. ఆ భోగి మంటల మీద మనం పూజ ఆ మంట వెలిగించేటప్పుడు పద్ధతి కూడా వెలిగించాలండి. మనం చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కూడా చిన్న దీపారాధన చేసుకుని నెయ్యితో దీపారాధన చేసేసి పసుపు కుంకుమ అక్షతలు ఆ ముగ్గు మీద వేసి తర్వాత దీపం పెట్టి కొబ్బరికాయ కుట్టి చిన్నది బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ నైవేద్యం అనేది పెట్టి తర్వాత మనం మంట అనేది వెలిగిస్తాం. ఆ మంట వెలిగించేటప్పుడు కూడా మంటల మధ్యలోని చుట్టూ మధ్యలో ముద్ద కర్పూరాలు కానీ ఎక్కువ ముద్ద కర్పూరం పెట్టండి. సో కర్పూరాలు పెట్టి నెయ్యి కూడా వేసేసి దాని మీద మంట అనేది వెలిగిస్తూ ఉంటాం. ఇది భోగి వెలిగించే మంట అండి. చుట్టూ అక్కడ మటుకు కంపల్సరీగా మనం రంగు బెల్లులతో అంటే కలర్స్ మటుకు కంపల్సరీ ముగ్గు అనేది వేసుకోవాలి. ఈరోజు చాలామంది మన ముగ్గుల్లో వాకెట్లో కూడా ముగ్గులు వేస్తారండి. గొబ్బమ్మలు కూడా పెడుతూ ఉంటారు. ఇది గొబ్బమ్మలు పెట్టేటప్పుడు మట్టుగా ఇంట్లో చిన్న పీట వేసుకుని ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆ పీట పద్మం వేసుకుని పద్మం మీద చిన్న గొబ్బమ్మలు పెట్టుకుని ఆ గొబ్బమ్మ మీద మనం పువ్వు అనేది పెట్టి సో చాలామంది 5 గొబ్బమ్మలు పెడతారు లేదా 9 గొబ్బమ్మలు పెడతారు. ఇలాగా ఒక గొబ్బమ్మైనా పెట్టాలి అంటారు ముగ్గు మధ్యలోని. సో పెట్టేటప్పుడు దానికి మనం ముందుగా అమ్మవారి యొక్క
పూజను చేసుకుని గోదాదేవి యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరమని చదువుకొని ఆ పూజ చేసి తర్వాత మనం అది తీసుకొచ్చి మనం బయట ముగ్గులు అనేది పెట్టుకుంటాం మనం. సో చాలామంది ధనుర్మాసం స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండింగ్ వరకు కూడా ముందు రోజు వరకు కూడా గొబ్బెమ్మలను తయారు చేసి ఆ గొబ్బెమ్మలను మించి ఉండలాగా ఒక అంటే చిల్లుగారిలా పెట్టి చిల్లు పెట్టి దండలా తయారు చేసి వీటిని భోగి మంట రోజు భోగిలోని వేస్తారు. ఇది చాలామంది చేసే పద్ధతి. చాలామంది ఈ భోగి పిడకలను కూడా అంటారండి, భోగి పిడకలు అనేవి మాలలు కూడా అమ్ముతారు. మన హైదరాబాద్ సిటీలో కూడా ఎవరికైనా కావాలనుకుంటే కూడా మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజ సామాగ్రి స్టోర్లు అనేవి అవైలబుల్ ఉన్నాయండి. భోగి మంట, భోగి తాళ్ళు, భోగి పిడకలు అనేవి, భోగి పిడక మాలలు అనేవి ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తున్న వీడియోలో కూడా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సిటీలో కొందరు దొరకడం కష్టం కాబట్టి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మట్టుగా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చండి. కొరియర్ చేయడం అంటే చాలా కష్టము, కొనడం అయితే సో వెళ్ళి కొనుక్కోవచ్చు. భోగి మంట, భోగి పిడకల మాల అంటారండి. భోగి పిడకలు కంపల్సరీగా కలుస్తున్నట్టుగా కంపల్సరీగా మనం ముగ్గు అనేది వేసుకోవాలండి. మధ్యలో గొబ్బెమ్మను కూడా మనం పెట్టుకోవాలి. చాలా చాలా మంచిది, లక్ష్మీ స్వరూపము. లక్ష్మీ మీకు ఏ మంత్రం లేకపోతే ఓం గోదాదేవి నమః లేదంటే ఓం లక్ష్మీదేవి నమః అని కూడా మంత్రం జపించుకుంటే మన పసుపు కుంకుమతో పూజను చేసుకొని ఇంట్లో చేసుకునేక దాన్ని మనం ఒక ఇత్తడ పనిలో పెట్టి బయటకు తీసుకెళ్లి మనం ముగ్గు మధ్యలో అనేది పెట్టుకోవాలి. రకరకాలతో మటుకు కంపల్సరీ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ రకంగా మంచిగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. చాలామంది ఈరోజు ఇంకేం చేస్తారు అంటే నా అంటే రైతులు బట్టి వాళ్ళ యొక్క పూర్వీకుల్లో వచ్చిన దాన్ని బట్టి కూడా కొంతమంది ఆచారాలు కూడా పాటిస్తారు. సో మినిమం అనేది ఈ ఆచారం ప్రతి ఒక్కరు పాటిస్తారండి. అంటే గొబ్బమని పెట్టుకోవడము, లేదు అంటే కనీసం కలర్స్ ముగ్గు వేసుకోవడము, తలంటి స్నానం చేసుకోవడము, ఆ రోజు నలుగు పెట్టుకోవడము, చిన్నపిల్లలకు నలుగు పెట్టడము, నువ్వుల నూనె రాయడము, ఇవన్నీ చిన్నపిల్లలకనే చేస్తారు. ఆల్రెడీ చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి చాలామంది 5 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాలకు, 12 సంవత్సరాల వరకు భోగి పళ్ళు అనేవి పోస్తారు. అంటే మన చాలామంది పిల్లలకి అనేవి భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఆ భోగి పళ్ళు పోయడం అనేది 12 సంవత్సరాల వరకు పిల్లలందరికీ పోస్తారు. సో పోసేటప్పుడు మనం ముందుగా పేరెంటాలు కూడా పిల్లాలండి. చిన్నపిల్లలు కూడా చాలామంది ఉంటే చాలా చాలా మంచిది. ఆ పిల్లలు వచ్చేటప్పుడు భోగి పళ్ళు వేసేటప్పుడు అందులోకి కంపల్సరీగా మనం రేగి పళ్ళు ఉంటారు కదా, రేగి పళ్ళు, అదేవిధంగా నాన్ సాల్టెడ్ అంటే కారం ఉప్పు మామూలుగా బిస్కెట్స్, చప్పటి బిస్కెట్స్, చాక్లెట్స్, 1 రూపీ కాయిన్స్, పూల రెక్కలు ఇవన్నీ కలిపి ఫస్ట్ భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఫస్ట్ అమ్మగారు అనేవి పోయాలండి. తర్వాత ఆడపిల్లలు కానీ ఒకవేళ పెద్దవాళ్ళు కానీ ఉంటే చుట్టూ 3 సార్లు తిప్పేసి ఆ పిల్లడి తల మీద అనేది మనం వేసిస్తాం. ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు దిష్టి అనేది పోతుంది. ఇది ఆచారం ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే పిల్లలకు దిష్టి పోవడానికి ఈ రకంగా భోగి రోజు పళ్ళు అనేవి పోస్తారు. ఆ రోజు నలుగులు పెడతారు, తలస్నానాలు చేస్తారు, నువ్వులను మార్నింగ్ చేస్తారు, సాయంత్రం ఈ రకంగా మళ్ళీ పూజ వాళ్ళకి అనేది భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఈరోజు చాలామంది పెళ్లి కాని వాళ్ళు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా పూలమాలలు అంటే తులసిమాల కానీ పూలమాల కానీ అది స్వామివారి గుడ్డికి వెళ్ళి స్వామివారి మెళ్ళ వేయమని పూజ అంటే దాని మీద సపరేట్గా అర్చన చేసి పూలమాల అనేవి మెళ్ళ వేస్తారు. ఒకవేళ గుడికి వెళ్ళడం కావలేకపోతే కనీసం మన పూలమాల గుచ్చుకొని మనం చేసే పూజ అమ్మవారు అంటే అమ్మవారి యొక్క చిత్రపటం అనేది దొరుకుతుందండి. గోదాదేవి యొక్క చిత్రపటం అనేది ఆ చిత్రపటానికి కూడా మనం వేసుకోవచ్చు. లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికైనా ఆ రోజు తులసిమాల కానీ పూలమాల కానీ ఇలాగ వేయడం వల్ల ఏంటంటే పెళ్ళి అవుతుందని కూడా పెద్దవాళ్ళు అంటారండి. ఇలాగ గుళ్ళు సమర్పిస్తే చాలా మంచిది, కానీ అలా కాని వాళ్ళు ఇంట్లోనైనా ఇలా పూలమాల అనేది వేసుకోవాలి. చూసారు కదా వీడియో, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియో మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజ్ నా సుఖినా భవంతు.